హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మామ్స్ మ్యాజిక్ అందరూ బాగున్నారా నేను వరలక్ష్మి రథం కోసం చేసినటువంటి షాపింగ్ని చూపించబోతున్నానండి ముందుగా అమ్మవారి ముఖాన్ని ఆన్లైన్లో తీసుకున్నానండి ముక్కు పొడకతో చాలా అందంగా ఉంది అలాగే సింపుల్గా కూడా ఉందండి ఇది నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి అమ్మవారిని పెట్టుకోవడానికి మనం కలిసి తీసుకుంటాం కదా దాని కింద ఫస్ట్ ఒక రాగి ప్లేట్ తీసుకున్నానండి వినాయకుడి డిజైన్తో చాలా బాగుందనమాట ఇది నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది దీంతో పాటుగా రాగి చెంబుని తీసుకున్నానండి కలసం పెట్టుకోవడానికి ఈ రెండింటిని నేను బయట అనమాట షాపుల్లో ఈ కలసం చెంబు నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మొత్తం ప్లేటు చెంబు కలిపి ఐదు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట దీంతో పాటుగా మనం అమ్మవారి అలంకరణ కోసం కొన్ని నగలు తీసుకున్నానండి వీటిని నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి ఒక సెట్ లాగా వచ్చాయండి ఫస్ట్ ఒక చిన్న హారం వచ్చింది దాని తర్వాత ఒక పెద్ద హారం వచ్చిందనమాట ఇవి మొత్తం కాస్ట్ కూడా నాకు ఫోర్ హండ్రెడ్ లోపలే పడ్డాయండి అమ్మవారి ముఖాన్ని అలాగే అమ్మవారి నగలని నేను ఆన్లైన్లో షాప్ చేశానమాట మనకిది ఫోర్ హండ్రెడ్ దగ్గరలో పడిందండి ఫోర్ హండ్రెడ్ పూర్తిగా కూడా కాలేదనమాట ఇలా హారంతో పాటుగా పెద్ద బుట్టలు కూడా వచ్చాయండి అమ్మవారికి జాగ్రత్తగా అలంకరించుకుంటే చాలా బాగుంటాయి అనమాట మంచి డిజైన్స్ చాలా బాగున్నాయి వీటిని మనం గోల్డ్ ఉంటే గోల్డ్ని మనం పాలల్లో ముంచైనా వాడుకుంటాం కదండి నా దగ్గర గోల్డ్లో లేదు కాబట్టి ఇలా తీసుకున్నాను దీనికి ఒక పాపడి బిల్ల కూడా చాలా బాగుందండి వీటన్నిటిని నీట్గా అలంకరించుకుంటే అమ్మవారికి చాలా బాగుంటుంది అనమాట ఈ రెండింటిని నేను ఆన్లైన్లో తీసుకున్నాను చెప్పాను కదండి రెండూ కలిపి నాకు ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్కి దగ్గరలో పడింది అనమాట ఓకేనా దీని తర్వాత అమ్మవారిని అలంకరించుకోవడంతో పాటుగా మనము జాకెట్ ముక్కలు పెడుతూ ఉంటాం కదండి ఈ జాకెట్ ముక్కలు గ్రీన్ కలర్ ఒక పింక్ కలర్ దీంతో పాటుగా ఇంకొక డిజైన్ ఉండే జాకెట్ ముక్కని తీసుకున్నానండి మనకు పొద్దున్నే చిన్న పిల్లలు ఉండేవాళ్ళు శారీ కట్టడం కష్టం కాబట్టి నేను ఒక మీటర్ ఉండే క్లాత్ తీసుకున్నాను అనమాట డిజైనర్ క్లాత్ దీన్నే లాగా కట్టేసుకోవచ్చండి నాకు ఈ పెద్ద డిజైన్ ఉండే క్లాత్ ఎయిటీ రూపీస్ పడిందండి చిన్న జాకెట్ పీసెస్ ఒక థర్టీ థర్టీ రూపీస్కి పడినాయి అనమాట పాటుగా అమ్మవారి కోసం గాజుల్ని తీసుకున్నానండి గాజులు కాస్త చెప్పాల్సినది లేదు కదా చాలా మందికి తెలుసు అనమాట ఇలా అమ్మవారు వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇలా రెడీ చేసుకున్నానండి నచ్చితే వీడియోని లైక్ చేయండి